हाय फ्रेंड्स नमस्ते वेलकम टू माय चैनल तेलुगुवारी किचन एला उन्नारु ई करोना सिचुएशन की अंदर जाग्रत का उंडंडी इंट्लोने तगिनन्नी जाग्रतलु तीसुकोंडी सेफ गा उंडंडी अलागे ई रोज ओक मंची स्नाक्स रेसिपी ओकटि चूद्दामु अदि एंटंटे चूसारा राजमालंडी इवि ఇవొచ్చేసి మనకి హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది ఇందులో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇవి తీసుకోవటం వల్ల ఎందుకంటే ఇవి చూసారా ఒకసారి మన బాడీలో ఒక అవయం పార్ట్ ఇలాగే ఉంటుంది గింజల ఆకారంలో ఉంటుంది అలాంటి తీసుకోవటం వల్ల ఆ పార్ట్ కి చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి ఇప్పుడు ఇది ఈవినింగ్ పిల్లలు అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఎప్పుడు ఆయిల్ లో డీప్ ఫ్రైస్ మంచూరియాలు మ్యాగీ నూడిల్స్ ఇలాంటివి కాకుండా పిల్లలకు కూడా ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు చేసి పెడుతుంటే హెల్త్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది అది ఎలా చేయాలంటే ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఇది మార్నింగ్ నేను 10 గంటలకు నానబెట్టానండి ఇప్పుడు టైము 4 అవుతుంది అంటే మినిమం మనం 6 అవర్స్ 7 అవర్స్ నానబెట్టుకుంటే ఎందుకంటే కుక్ అయ్యేది చాలా లేట్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటితో ఇలాగే చేసి పెట్టేస్తే పిల్లలు తినరు కదా మనకి వీటితో చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎప్పుడు పల్లీల చాట్ బటానీ చాట్ తింటూ ఉంటాం కదా రొటీన్గా కూడా ఇలాంటి చేసి పెడితే పిల్లలకి చాలా బాగుంటాయి ఇది ఎలా చేసుకోవాలో చూపిద్దాం ఫస్ట్ చూసారా కుక్కర్ తీసుకున్నాము ఇవి నానబెట్టుకున్న తర్వాత బాగా 2-3 సార్లు కడుక్కోవాలండి ఆ కడిగినాక మనం కొన్ని వాటర్ వేసుకుంటాం కదా ఆ వాటర్తో వేసుకుందాం ఈ గింజలు వచ్చేసి నేను 1/2 కేజీ తీసుకున్నానండి అంటే 250 గ్రామ్స్ తీసుకున్నాను వేసేస్తున్నాను చూసారా మొత్తం వేసాను అలాగే వాటర్ మరీ ఓవర్ గా వేసుకోవద్దు వాటర్ కూడా 200 ml వాటర్ అయితే మనకి సరిపోతాయి ఎందుకంటే ఎక్కువ ఒంపేసుకుంటే అందులో ఉన్న విటమిన్స్ అన్ని మనకి వెళ్ళిపోతాయి కదా ఆ వాటర్ ను కూడా మనం వేస్ట్ చేయం ఏది వేస్ట్ చేయం అన్నమాట ఆ వాటర్ ని అసలే వేస్ట్ చేయము అది ఏం చేయాలో మళ్ళా చూపిస్తాను మీకు అలాగే కొంచెం salt సాల్ట్ వేసుకోకుండా ఉడకబెట్టేస్తే అవి చప్పగా ఉండిపోతాయి కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేను రుచికి సరిపడేలాగా ఎవరు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అలా చూసి వేసుకోండి మూత పెట్టేసుకొని 4 నుంచి 5 విజిల్స్ పెట్టుకున్నామంటే మనకి చక్కగా కుక్ అయిపోతాయండి చూసారా స్టవ్ అంటించేసుకున్నాం ఇలాంటి రెసిపీస్ ఏమవుతుందంటే చాలా ఈజీగా అవుతాయి పిల్లలకు కూడా చక్కగా స్టమక్ ఫుల్ అయిపోతది అలాగే ఇవి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ఈ కొన్ని గింజల్ని యాడ్ చేసుకొని తినడం వల్ల చాలా అంటే చాలా హెల్త్ కి కూడా చాలా మంచిది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా మీరు తీసుకునే డైట్ ఫుడ్ ఏదైతే ఉందో వాటితో పాటు వీటిని కూడా ఒక 20 గ్రామ్స్ తీసుకోండి ఎక్కువ అక్కర్లేదు 20 గ్రామ్స్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వీక్లీ 2 టైమ్స్ మినిమం ఒక 50 గ్రామ్స్ అన్న అయినా సరే ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఇలాంటివి పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది చూద్దాం అయి కుక్ అయిపోయిన తర్వాత ఎలా కుక్ అయ్యి 4-5 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి ఇలా డౌట్ ఉన్న వాళ్ళు మెత్తగా అవుతాయి అని అలా ఐడియా లేని వాళ్ళు గిన్నెలో పెట్టుకొనైనా చూసుకోవచ్చు గిన్నెలో పెట్టుకుంటే గిన్నె నల్లగా అవుతాయండి ఇలా పెట్టుకుంటే చాలు మనకి 7 అవర్స్ నానుతాయి కాబట్టి 4 లేదా 5 విజిల్స్ ఓకే చూద్దామండి మనకి ఇవి 5 విజిల్స్ అయితే నేను పెట్టాను కొంచెం ఆవిరి ఉంది ఇది తీసేసుకోవచ్చు ఈ కొంచెం ఐజులు చూద్దామండి మనకి ఆవిరంతా వెళ్ళిపోయింది ఉడికినయో లేదో చూపిస్తాను మీకు చూసారండి వాటర్ కొన్నే వేసాము అయినా సరే ఆ వాటర్ చూసారా మనకి రెడ్గా ఎలా వచ్చేసినాయో ఉలవలు వస్తాయి చూడండి ఉలవల్లో నీళ్ళు వస్తాయి కదా మనం ఉలవ చారు చేసుకుంటాము అలా వచ్చేసినాయి మనకి ఉడికినయో లేదో చూపిస్తాను కాలుతుంది చూసారా మనకి ఇలా అంటే పప్పుగా అయిపోతుంది మనకి చక్కగా ఉడికిపోయినట్లే ఇవి చూసారండి మనకి చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇవి స్ట్రైనర్తో ఉడకట్టేసుకుందాము చూసారా చూసారా అన్నీ వంపేసుకున్నాం మనం చూసారా వాటర్ ఎన్ని వచ్చినాయంటే మనం వేసిన వాటర్ అన్నీ అలాగే వచ్చేసినాయి చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయను సాయంత్రం రసంలాగా కానీ చారులాగా కానీ పెట్టేసుకుంటే నైట్ డిన్నర్లోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటాయి
ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకుందాము. ఈ గింజలన్నీ వేసేసుకుందాం ఇట్లా ఒక బౌల్లోకి, ఎంటీ బౌల్లోకి. తర్వాత చూసారా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే చూసారా కీరా పీసెస్ సన్నగా కట్ చేసి పెట్టాను. కొత్తిమీర ఒక క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇందులోకి వచ్చేసప్పుడు కొంచెం పెప్పర్ వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి చూసారా చాలా లిటిల్ బిట్, ఎందుకంటే పిల్లలు ఉన్నవాళ్ళు కూడా తింటారు కదా, చాలా తక్కువ వేసుకోండి. లేదంటే చాట్ మసాలా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర. కొత్తిమీర వేసాను కదా, చూసారా లెమన్. దీనికి చాలా మంచి టేస్ట్ వస్తుంది లెమన్ వేసుకోవటం వల్ల. ఒక చిన్న సైజు నిమ్మకాయ ఇలా పిండుకున్నామంటే తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారండి చక్కగా కలుపుకున్నాము, బాగా కలిసిపోయింది కూడా. ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారండి ఇందులో ఎన్ని క్యారెట్ వేసుకున్నాము, కీరా ముక్కలు వేసుకున్నాము, కొత్తిమీర పచ్చిది అలాగే వేసుకున్నాం. లేదు ఇలా తినటం పచ్చిగా అనిపించింది అనుకుంటే నెయ్యి తినని పిల్లలు కూడా ఉంటారు కదా, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని పైన వేసేసామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది ఒక చిన్న టిప్, లేదంటే యాస్టీజ్గా ఇలా అయినా తినేసేయచ్చు. ఇందులో చాలా మంచి విటమిన్స్ ఉన్నాయండి. అలాగే నేను మీకు గనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కష్టపడి చేసింది మీకోసమే. ఇలాంటివి కూడా చేసి పెట్టండి పిల్లలకి, హెల్తీగా ఉండండి.